గల్లోని ముస్లిం వార్డులో టీడీపీ అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు విస్తృత ప్రచారం నిర్వహించారు. రాయదుర్గంలోని 26-27 వార్డుల్లో తిరుగుతూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఇనాంలకు మౌజంలకు 5,000 రూపాయల వేతనం ఇస్తామని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వారిని ఆదుకుందని అన్నారు. ఈ ఎన్నికల్లో తప్పకుండా తాను విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. రాయదుర్గం నియోజకవర్గంలో ఈ రోజు ముస్లిం మైనార్టీలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం. చాలా సంతోషం అనిపిస్తుంది. ముస్లిం మహిళలు మీకే ఓటేస్తాం సార్, మళ్ళా మీరే రావాలి సార్, మీ వల్ల ప్రజలు ఆనందంగా ఉన్నారు, అట్లాగే ఈ రాయదుర్గం బాగుపడుతుందని నిండు మనసుతో ఇస్తున్న ఆశీర్వాదం మాకు కొండంత బలాన్ని చేకూర్చుతూ ఉంది. నిన్న మొన్నటి వరకు అంటే 2014 ఎన్నికల తర్వాత కూడా భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీకి గుర్తు ఉండడం వల్ల చాలామంది అపోహల వల్ల తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉండేవాళ్ళు. కానీ ఈరోజు దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని చూసి ప్రతి ముస్లిం మైనార్టీ సోదరుడు సోదరిమని గర్వపడతా ఉన్నారు, గొప్ప విశ్వాసంతో ఉన్నారు. ఇట్లాంటి నాయకుడు ఉన్నాడు కాబట్టే నరేంద్ర మోడీ లాంటి దుర్మార్గులు కొంత కట్టడిలో ఉంటారు. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా అనేక రాజకీయ పార్టీలను నాయకులను సమీకరించి ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను తయారు చేశారు. ఆ ప్రక్రియలో చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కొన్న ఇబ్బందులు కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు పెట్టిన ఒత్తిడి కానీ ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. అంటే ఇవన్నీ మేము కాపాడుకోవాలి, చంద్రబాబు నాయుడు గారిని మేము కాపాడుకోవాలి, ఆయన ఈ రాష్ట్రానికి దేశానికి అవసరం, మత సామరస్యం వెల్లివిరియాలంటే మైనార్టీలు ప్రశాంతంగా రక్షణగా ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు ఉండాలని బలంగా కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఎప్పుడూ లేనంతగా అంటే తెలుగుదేశం పార్టీ ప్రారంభంలో మహానుభావుడు ఎన్టీ రామారావు గారి అభిమానులు, అనేక మంది ముస్లిం మైనార్టీ సోదరులు తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచారు. తరువాత పరిణామాల్లో కొంత మధ్యలో దూరం అయ్యారు. అయితే మళ్ళీ ఇప్పుడు ఆ మూలాలన్నీ కూడా మాకు కనిపిస్తూ ఉన్నాయి స్పష్టంగా. ఈరోజు మళ్ళా తెలుగుదేశం పార్టీకి ముస్లిం మైనార్టీలందరూ కూడా అండగా ఉంటా ఉన్నారు. రాయదుర్గం పట్టణంలో చాలా అభిమానంగా మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు. పాటిల్ వేణుగోపాల్ రెడ్డి గారు 30 సంవత్సరాలు రాయదుర్గం నియోజకవర్గానికి ఒక రాజకీయ పెద్ద దిక్కుగా ఉన్న వేణుగోపాల్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి సహకరించాలని, చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని సంకల్పం తీసుకోవడం అనేది అదనంగా మాకు కలిసి వచ్చే అంశం. ఆయన అభిమానులు, ఆయన అనుచరులు, దశాబ్దాల కాలంగా ఆయనతో పనిచేసిన నాయకులందరూ కూడా ఈరోజు మరి మాకు సంఘీభావంగా మాకు మద్దతుగా నిలిచారు. కాబట్టి ఇవన్నీ అదనంగా కలిసి వచ్చే బలాలు మాకు. వీటన్నిటి వల్ల తెలుగుదేశం పార్టీ రాయదుర్గం నియోజకవర్గంలో మరింత బలోపేతం అయిందని నేను నమ్ముతా ఉన్నా. అందువల్ల అత్యధికమైన మెజార్టీతో ఈరోజు నన్ను గెలిపించి ఆశీర్వదిస్తారని నేను బలంగా విశ్వసిస్తాను.